Hi guys, welcome back. Hope you all are doing good. This is Manasa. Today we are going to discuss. So like edaina company ki vellinappudu meeru oka fresher ga oka corporate company ki vellinappudu manam ela undali annadi chaala mandiki teliyadu. Teliyaka vallu edo edo chestu tondaragane bayata koche chances chaala mandi manam bayata chustu untamu. సో ఒక 2 మంత్స్ కూడా అవ్వదు వాళ్ళని టర్మినేట్ చేయడం కానీ లేదంటే బయటకు పంపించడం కానీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పేసి పంపించడం మనం చాలా చూస్తూ ఉంటాం మార్కెట్లో. సో ఒక ఫ్రెషర్గా ఒక ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉండాలి అన్నది నేను మీకు చెప్తాను. ఒక 9 to 10 టిప్స్ అయితే మీకు చెప్తాను. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, సో మీరు ఒక ఫ్రెషర్గా కార్పొరేట్ కంపెనీకి వెళ్ళినప్పుడు హంబుల్గా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. సో మనం ఎక్కువగా మాట్లాడినా సరే జాయిన్ అయిన వెంటనే ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా మీకు అక్కడ బ్యాడ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. అంటే లైక్ వర్క్ తక్కువ చేస్తారు, ఎక్కువగా మాట్లాడతారు అని పక్క టీం వాళ్ళు కావచ్చు అని మీ టీం వాళ్ళు అవ్వచ్చు అని అలా అనుకుంటారు. సో మీరు ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ వరకు హంబుల్గా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. అంటే సెకండ్ టిప్ వచ్చేసి మీ టీం, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ టీం వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీ ఉన్న ఆఫీస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు వర్క్ నేర్చుకునేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కువ డౌట్స్ అడితే వాళ్ళు క్లారిఫై చేస్తారు, మనల్ని ఎక్కువగా ఓపికగా ఎవరు విని మనకు హెల్ప్ చేస్తారు అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మీరు ఎక్కువగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు కంపెనీ ఎన్విరాన్మెంట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయడం వల్ల మీకే చాలా యూజ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఒక టీంలోకి వెళ్ళినప్పుడు, టీంకి వెళ్ళినప్పుడు టీం లంచ్ కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి బయటకు వెళ్ళడం కానీ, అలా జరిగినప్పుడు మీ గురించి మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. నేను అది, నేను ఇది, నేను ఇలా చేస్తా, అలా చేస్తా ఇలాంటివి మనం యూజ్ చేయొద్దు. ఎట్ ది సేమ్ టైం అపోజిట్ పర్సన్ గురించి కూడా మనం అడగకూడదు. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు మ్యారీడా అన్మ్యారీడా ఇలాంటి అన్నెసెసరీ క్వశ్చన్స్ ఏవి అడగకూడదు. సో వాళ్ళతో కూడా చాలా జెన్యున్గా సైలెంట్గా మూవ్ అవుతున్నట్టు ఉండాలి. అయితే ఫోర్త్ వన్ ఏంటి అంటే మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 మంత్కి అలా వర్క్ అసైన్ చేస్తారు. వర్క్ అసైన్ చేసినప్పుడు నేనే ఫాస్ట్గా చేయాలి, నేను తొందరగా గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవాలి అలాంటివి కూడా ఏముండదు. వర్క్ ఫాస్ట్గా చేయడం అలా చేయొద్దు. సో మీకంటూ ఒక టీంని ఇస్తారు, ఆ టీం వాళ్ళు ఏ టైం స్పీడ్తోనైతే వర్క్ చేస్తున్నారో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు ఆ టీంతోనే వర్క్ అనేది చేస్తూ ఉండాలి. సో అలా చేయడం వల్ల కొంచెం మీకే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది మీ టీం దగ్గర నుంచి. లేదు మీరే తొందరగా ఫాస్ట్గా చేసినా సరే మీ టీం వాళ్ళ నుంచి మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు టీమ్ టైం స్పీడ్ తోటి మీరు మేనేజ్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటంటే నార్మల్గా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లలో వీకెండ్స్ అయినా అవ్వచ్చు, మంత్ ఎండ్స్ అయినా అవ్వచ్చు, ఆ టైంలో టీమ్ లంచెస్కి అలా తీసుకెళ్తూ ఉంటారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మీరు టీమ్ లంచ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు తొందరగా దాన్ని ఫినిష్ చేసుకొని బయటకు రావడం బెటర్. ఎందుకంటే ఆ టీమ్ లంచ్ టైంలోనే మీకు అన్నెసెసరీ టాపిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి అప్పుడే. సో అన్నెసెసరీ టాపిక్స్కి మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం బెటర్ అని నా సజెషన్. అయితే నెక్స్ట్ వన్ ఏంటిది అని అంటే మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత, సో మీరు జాయిన్ అయిన వెంటనే మీ అడిషనల్ స్కిల్స్ని చెప్పుకోవద్దు. లైక్ నాకు ఎక్సెల్ బాగోవచ్చు, నేను ఈ వర్క్ చేస్తాను, అది చేస్తాను అని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే పక్క టీం వాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేయలేనప్పుడు బర్డెన్గా ఫీల్ అయినప్పుడు అడిషనల్ వర్క్స్ని మీకు ఇస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మీకు ఎక్కువ బర్డెన్ అనేది వస్తుంది. సో మీకున్న అడిషనల్ స్కిల్స్ని మీరు అప్పుడే ప్రూవ్ చేసుకోవద్దు. మీరు జాయిన్ అయినాక ఒక 3 మంత్స్, 4 మంత్స్ కల్లా మీరు చెప్పుకుంటూ వెళ్తే అది కొంచెం బెటర్ అని నా సజెషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిదంటే మీ అచీవ్మెంట్స్ గురించి కూడా మీరు ఎక్కువ చెప్పుకోవద్దు. సో నేను కాలేజ్ డేస్లో ఇది అచీవ్ చేశాను, నాకు ప్రీవియస్ కంపెనీలో ఈ అవార్డు వచ్చింది అని మీరు ఎక్కువ మీ గురించి మీరు ఎక్కువ చెప్పుకుంటే కూడా మీ టీం వాళ్ళు ఏమనకపోవచ్చు, పక్క టీం వాళ్ళు కూడా అంటే వాళ్ళ దగ్గర మీకు బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలా అంటే తిని ఎప్పుడు ఎక్కువ తన గురించి తను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, ఆ విధంగా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ అచీవ్మెంట్స్ గురించి కూడా అలాంటివి మీరు ఏమి చెప్పకపోవడమే బెటర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సాలరీ గురించి డిస్కస్ చేయొద్దు. సో నాకు సాలరీ ఎంత ఉంది బ్రో, మీకు ఎంత అని ఇలా ఉంటుంది కదా, సాలరీ పార్ట్ గురించి మీరు అస్సలు డిస్కస్ చేయొద్దు ఆఫీస్ టైంలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మీ ప్రీవియస్ కంపెనీ గురించి. సో మీ ప్రీవియస్ ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో ఆ కంపెనీ గురించి మీరు బ్యాడ్గా చెప్పొద్దు. సో అలా బ్యాడ్గా చెప్తే ఏమవుతుంది అంటే, సో నువ్వు ఈ కంపెనీ లెఫ్ట్ అయినప్పుడు కూడా వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ కంపెనీ గురించి బ్యాడ్గా చెప్పవన్న గ్యారంటీ ఏంటి అన్న థాట్స్ వస్తుంది. లేదంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీలో వర్క్ చేసి ఈ కంపెనీకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో అలా ప్రీవియస్ కంపెనీ గురించి మీరు బ్యాడ్గా చెప్పడం అంత కరెక్ట్ కాదు. సో ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే మీకు టీమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, టీమ్ మీటింగ్స్ జరిగినప్పుడు
మేనేజర్ గురించి, మేనేజర్ని రాంగ్గా ప్రూవ్ చేయొద్దు. మేనేజర్నైనా అవ్వచ్చు, మీ టీమ్ లీడ్నైనా అవ్వచ్చు, మీరు రాంగ్గా ప్రూవ్ చేయొద్దు. సో మీరు ఒకవేళ అక్కడ పర్సన్ రాంగ్ చెప్పినా సరే, మీరు టీమ్ మీటింగ్ టైంలో మీరు ఏం మాట్లాడదు. టీమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, సో అందరూ టీమ్ మీటింగ్లో నుంచి క్యాండిడేట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్గా మీరు టీమ్ లీడ్తోనైనా అవ్వచ్చు, మేనేజర్తోనైనా అవ్వచ్చు, సరే మీరు ఇది ఇలా చెప్పారు, ఇది ఇలా కాదు ఇలా అని చెప్పేసి ఒక స్మూత్ వేలో డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక ప్రెషర్ అనేది, ఇలాంటి ఈ స్టెప్స్ అనేవి కొన్ని ఫాలో అయితే సో డెఫినెట్గా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది నా సజెషన్. థ్యాంక్ యూ.